తమిళనాడుకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రెడీ అవుతున్నారు డిఎంకే నేత స్టాలిన్. గత నెలలో జరిగిన ఎన్నికల ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో అన్నా డిఎంకేతో పోటీ పడిన డిఎంకే పార్టీ పూర్తి మెజారిటీ సాధించింది. జయలలిత, కరుణానిధి వంటి రాజకీయ ఉద్దండులు చనిపోయిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. కానీ డిఎంకే పార్టీని స్టాలిన్ ముందుండి నడిపించారు. అందుకే ఈ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించింది. అలా అని అన్నా డిఎంకే పార్టీ ఏమీ తక్కువ స్థానాలను సాధించలేదు. జయలలిత చనిపోయిన తర్వాత కూడా ఆ పార్టీ దాదాపు 80 సీట్లలో విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు. పూర్తి మెజారిటీ సాధించడంతో డిఎంకే అధినేత స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన ప్రమాణ స్వీకారానికి కార్యక్రమాలన్నీ చకచకా జరుగుతున్నాయి. స్టాలిన్ ప్రమాణ స్వీకారానికి పరిమిత స్థాయిలో అతిథులను ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో డిఎంకే పార్టీతో కలిసి పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ. అందుకే స్టాలిన్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ వస్తున్నారని తెలుస్తోంది. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్కు ఆహ్వానం అందినప్పటికీ కూడా ఆయనకు కరోనా సోకడంతో స్టాలిన్ ప్రమాణ స్వీకారానికి రావడం లేదని తెలుస్తోంది. ఇక ఏపీ సీఎం జగన్కు ఆహ్వానం అందింది. స్టాలినే ఏకంగా జగన్కు ఫోన్ చేసి ఆహ్వానించినట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా స్టాలిన్కు జగన్ అభినందనలు తెలిపారు. తన ప్రమాణ స్వీకారానికి రావాలని జగన్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు స్టాలిన్. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే ప్రమాణ స్వీకారం జరుగుతుందని జగన్కు వివరించారట స్టాలిన్. ప్రమాణ స్వీకారానికి తప్పకుండా వస్తానని స్టాలిన్కు జగన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ జగన్ కనుక స్టాలిన్ ప్రమాణ స్వీకారానికి వెళ్తే ఒకే వేదికపై జగన్తో రాహుల్ గాంధీని చూసే అవకాశం దక్కుతుంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి కనిపించనున్నారు. కాంగ్రెస్తో విభేదించి జగన్ బయటకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. సొంతంగా పార్టీ పెట్టి 10 సంవత్సరాల ప్రజా పోరాటంలో విజయం సాధించి ఏపీకి జగన్ సీఎం అయ్యారు. కానీ ప్రధాని కావాలి అని కలలు కన్న రాహుల్ గాంధీ మాత్రం అలానే ఉండిపోయారు. మరి కరోనా నేపథ్యంలో జగన్ స్టాలిన్ ప్రమాణ స్వీకారానికి వెళ్తారో లేదో చూడాలి.